పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద నిషేధం ఇదంతా జరిగిన పరిణామాలన్నీ కూడా అజిత్ దోవల్ ప్లానింగ్ అమిత్ షా ప్లానింగ్ ప్రకారమే జరిగింది దీని మీద ఎక్స్పర్ట్ పాతసార్ గారికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కథనం చూద్దాం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీద నిషేధం పూర్వపరాలు అజిత్ దోవల్ ఈ పేరు తెలియని వారు ఉండరు బ్రిలియంట్ ఆఫీసర్ తన పదవి విరమణ తర్వాత కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో చాలా చురుగ్గా పనిచేస్తున్న ఆఫీసర్ ఆపరేషన్ ఆక్టోపస్ ఆపరేషన్ అంబ్రెల్లా సృష్టికర్త కర్మ క్రియాలకి మూలకారకుడు అజిత్ దోవల్ ఈ రెండు ఆపరేషన్ల కోసం ఆరు నెలల పకడ్బందీ వ్యూహరచన కోసం వెచ్చించారు అజిత్ ధోల్ ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా నమ్మకమైన ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఎన్ఐఏ ఆఫీసర్లను ఎంపిక చేసుకుని ఆపరేషన్ అంబ్రెల్లా మరియు ఆపరేషన్ ఆక్టోపస్ పేర్లతో పిఎఫ్ఐ దాని ఎనిమిది అనుబంధ సంస్థల మీద దాడులు చేశారు అజిత్ ధోవాల్ ఆరు నెలల పాటు మీడియా దృష్టికి రాకుండా రహస్యంగా ఉంచడం కేవలం అజిత్ దోవల్ గారి వల్లనే సాధ్యపడింది కర్ణాటక ఢిల్లీ బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య వెనుక పిఎఫ్ఐ అస్తం ఉందని వెంటనే నిషేధించాల్సింది మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి వచ్చినా వెంటనే నిషేధం విధించలేదు అమిత్ షా నిషేధం విధించాలంటే చాలా ఖచ్చితమైన ఆధారాలు కావాలి లేకపోతే నిషేధం వికటిస్తుంది ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండులో కర్ణాటక హిజాబ్ వివాదం మొదలవుగానే ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది కుట్రదారులు విదేశాల్లో కూడా హిజాబ్ వివాదాన్ని నిత్యం వెలుగులో ఉంచడానికి ప్రయత్నించారు సో చాలా పకడ్బందీగా హిజాబ్ కోసం వ్యవహరించడం జరిగింది విదేశాల్లోని కుట్రదారులను వెతకడం ఆధారాలు సేకరించడం కోసం సమయం వృధా చేసే సమయం వృధా చేసే కంటే కేరళలో ప్రధాన కేంద్రంగా ఉన్న పీఎఫ్ఐ మూలాలను ఛేదించడానికే నిర్ణయం జరిగింది ఎప్పుడైతే హిజాబ్ వివాదం కేరళ హైకోర్టు చేరిందో అప్పుడు కర్ణాటక ప్రభుత్వం హైకోర్టులో వాదనల సందర్భంగా చాలా విశ్వసనీయమైన సమాచారాన్ని కోర్టుకి ఇచ్చింది హిజాబ్ ఆందోళన వెనకాల పిఎఫ్ఐ ఎస్డిపిఐ మరియు సిఎఫ్ఐ పాత్ర నిరూపించే ఆధారాలు కోర్టులో ఇవ్వడం అదే సమయంలో ఇదే సమాచారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇవ్వడం జరిగింది గత ఫిబ్రవరి నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సిబిఐ ఈడీ ఐటీ మరియు ఎన్ఐకి చెందిన అధికారులతో రహస్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు అమిత్ షా మీద మీద నిషేధం విధించాలని అనుకుంటున్నాను అంటూ మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ అధికారులను అడిగారు కొంతమంది అధికారులు సమర్థించారు కానీ కొంతమంది అధికారులు తిరస్కరించారు కారణాలు మాత్రం సబవుగానే ఉండటంతో అమిత్ షా అజిత్ దోవల్ గారి అభిప్రాయం అడిగారు అజిత్ దోవల్ గారు ఆరు నెలల సమయం కావాలని అడిగారు అమిత్ షా అజిత్ దోవల్ గారికి ఆరు నెలల సమయం ఇవ్వడానికి అంగీకరించారు ఆ సమావేశం అక్కడితో ముగిసిపోయింది కానీ ఈ విషయం ఏమాత్రం ఇతర ప్రభుత్వ అధికారులు కానీ మీడియాకు కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఒకళ్ళిద్దరు ప్రశ్నించిన అంతర్గత భద్రత కోసం మామూలుగా జరిగే సమావేశం అంటే సమాధానం వచ్చింది ఓకే ఇది మామూలు వ్యవహారమే అని అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ ప్రచారం జరగలేదు అమిత్ షా గారి నుంచి సమయం తీసుకుని అజిత్ దోవల్ గారు తనకు బాగా నమ్మకస్తులేని కొంతమంది అధికారులు వివిధ దర్యాప్తు సంస్థలను ఎంపిక చేసుకుని తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టారు అత్యంత రహస్యంగా జూలై నెల రెండు వేల ఇరవై రెండులో బీహార్లోని పుల్వారీ షరీఫ్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది పిఎఫ్ఐకి చెందిన ఒక మాడ్యూల్ పట్టుబడింది అంటూ అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రహస్య ప్రణాళిక కలిగిన పుస్తకాలతో పాటు మరో అరుదైన సాక్ష్యం దొరికింది రెండు వేల నలభై ఏడు కల్లా భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఎలా స్థాపించాలో తెలియజేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వివరాలు వెంటనే అజిత్ ధోవల్ గారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మసీదులు మౌల్వీల్ని పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ని మరియు ఇస్లామిక్ స్కాలర్లని కలిశారు వెళ్ళిన ప్రతిచోట అజిత్ ధోవల్ గారు అడిగిన ఒకే ప్రశ్న మీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎఫ్ఐని సమర్థిస్తారా ఒక ముస్లింగా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీసుకునే చర్యలు మీరు సమర్థిస్తారా లేదా దానికి అజిత్ ధోవల్ గారు కలిసిన అందరూ కూడా దేశం కంటే ఎక్కువ ఏదీ కాదు ప్రభుత్వ అధికారులు తీసుకునే ఎలాంటి చర్య అయినా మేము సమర్థిస్తామంటూ సమాధానం ఇచ్చారు అజిత్ దౌల్ గారు మరో ప్రశ్న కూడా అడిగారు అందరినీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ముస్లింలకు వ్యతిరేకమని అనుకుంటున్నారా దీనికి కూడా సూటిగా సమాధానం ఇచ్చారు మేము అలా అనుకోవట్లేదు అంటూ ఈ ఆపరేషన్ మొత్తం కూడా దేశంలోని ప్రముఖ మసీదులు మరియు మౌల్వ్యులను వేరువేరు బృందాలుగా విడిపోయి సమాచార సేకరణ చేశారు కానీ ఎక్కడా సమాచారం బయటికి రాలేదు వివిధ సంస్థల నుండి లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు అజిత్ దోవల్ గారు పర్యటించారు కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి జరుగుతోంది పీఎఫ్ఐ గురించి అని అనుకునే ఉంటారు ఆ సమాచారాన్ని ఎవరో ఒకరికి చేరవేసి ఉంటారు కాబట్టి దొంగలు జాగ్రత్త పడతారు సహజంగానే కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అజిత్ దోవల్ అది అజిత్ దౌల్ గారి ఆరోగ్యం బాగాలేదు పైగా ఆయన వయసు డెబ్బై ఐదేళ్ళు కాబట్టి ఇక విశ్రాంతి తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది వెల్ జరగవలసింది జరిగింది కూడా ఒక వ్యూహంలో భాగంగానే అమ్మయ్య అజిత్ దౌల్ గారు రిటైర్ అవుతారు రిలాక్స్ అజిత్ దోల్ గారు నడవలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం పీఎఫ్ఐకి కొన్నంత బలాన్ని ఇచ్చింది మొనపటి కంటే మరింత చురుగ్గా తమ కార్యకలాపాలను చేయడంలో బిజీ అయిపోయారు సెప్టెంబర్ ఇరవై రెండున ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఢిల్లీ ఇమాం గారిని కలిశారు ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఢిల్లీ ఇమాం గారు సాధారణంగా మోహన్ భగవత్ గారిని ఆహ్వానించారు ఇద్దరి మధ్య మత సామరస్యం మీద కాసేపు చర్చ జరిగింది తర్వాత ఇమాం గారు మోహన్ భగవత్ గారిని రాష్ట్రపిత అని సంబోధించడం జరిగింది ఢిల్లీ ఇమాం గారు ఇమామ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అధిపతి ఇది గమనించదగ్గ విషయం కదా అయితే శ్రీ మోహన్ భగవత్ గారు ఢిల్లీ ఇమాం గారిని కలవడం అనేది ఎవరు ఊహించని సంఘటన కానీ ఎవరికి వారు వాళ్ళకి తోచిన మాటలు మాట్లాడారు తప్పితే అసలు విషయం ఏంటో ఎవరికి తెలియదు వాళ్ళిద్దరికీ తప్ప ఇదంతా జరగడానికి ముందే అంటే సెప్టెంబర్ మూడవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐఎన్ఎస్ విరాట్ని ప్రారంభించడానికి కేరళ వచ్చారు అప్పుడు అజిత్ దోవల్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంలో మోడీ దోవల్ గారితో అంతా సిద్ధంగా ఉందని అడిగారు దానికి అజిత్ దోవల్ గారు దాదాపుగా సిద్ధంగా ఉన్నానని బదులు చెప్పారు చివరగా మోడీ నుండి అనుమతి కూడా వచ్చేసినట్టయింది అజిత్ దోవల్ గారికి పిఎఫ్ఐ హెడ్ క్వార్టర్స్ కేరళ ఉన్న సంగతి తెలిసింది సెప్టెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి ఒంటి గంటకి అజిత్ దోవల్ గారు తన టీంకి అప్రమత్తంగా ఉండాలని కోరారు అప్పటికే ఎవరు ఎక్కడ ఎలాంటి తరహా దాడులు చేయాలో ప్లాన్ సిద్ధమైపోయింది కాబట్టి అజిత్ దోవల్ గారి నుండి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు దేశం నిద్రావస్థలో ఉన్న సమయంలో తెల్లవారుజామున మూడున్నర నిమిషాలకు అజిత్ దోవాల్ గారు దాడులు చేయడానికి ఇచ్చారు రెండు ఆపరేషన్లు అవి ఆపరేషన్ అంబ్రెల్లా మరియు ఆపరేషన్ ఆక్టోపస్లు ఏకాలంలో మొదలై తర్వాత సంగతి మనకు తెలిసింది పిఎఫ్ఐని చాలా నిశ్శబ్దంగా తుడిచివేయడం జరిగింది దాడులు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు పిఎఫ్ఐ మీద నిషేధం ఎందుకు విధించడం లేదంటూ ప్రకటనలు చేశారు కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే దాడులు చేయకుండా ఏకంగా నిషేధం విధించాలి అలా చేస్తే అత్యంత విలువైన సమాచారం దొరుకుతుందా కాంగ్రెస్ కోరికను కూడా అమిత్ షా తీర్చేశారు మరుసటి రోజున ఐదేళ్లు నిషేధం విధిస్తూ పీఎఫ్ఐ మీద దాడులు చేస్తుంటే దేశంలో ఎవరు అభ్యంతరం చెప్పలేదు కేవలం ఓవైసీ బ్రదర్స్ తప్పితే ఎందుకు ఇలా జరిగిందో ఈ పాటికే మనకు అర్థమైంది కదా అజిత్ దోవల్ గారు భారతరత్న అవార్డుకి అత్యంత తర్వాత ఉన్న వ్యక్తి అంటూ పార్థశారథి గారు చెప్తున్నారు